రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని 56 మండలాల్లోని 10,000 లోపు పొదుపు చేసిన అగ్రిగోల్డ్ పొదుపుదారుల వివరాలు జిల్లా కోర్టు ఆవరణలో నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రోజుకి కొన్ని మండలాల చొప్పున అగ్రిగోల్డ్ మదుపుదారుల వివరాలు సేకరిస్తున్నారు. దీంతో జిల్లా కోర్టు ఆవరణ అగ్రిగోల్డ్ మదుపుదారులతో కిటకిటలాడుతూ ఉంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రాజా వెంకటాద్రి పర్యవేక్షించారు. ఎవరు రాశారు? ఎవరు మినిస్టర్? ఈయన ఏడు ముద్ర వేయాలని చూడమ్మా. మీకు ఏదైనా వివరాలు కావాలంటే సిబిసిఐడి అత్తంకి బందిపురలో త్వరగా టోకెన్ తీసి పంపిస్తాను. ఏమంటే మీకు మాకు మీ ఫోనే మీకు మా మై కొడిన పట్టుల రాయా. విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రతి సంవత్సరం సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని డ్రీమ్ స్కూల్ ప్రిన్సిపల్ యూవీఎస్ లక్ష్మీదేవి అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహించి వారి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. కొప్పోలు రోడ్లోని డ్రీమ్ స్కూల్ నందు విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ డ్రీమ్ స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రదర్శనలు తిలకించేందుకు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Water is our most precious in natural resources. If we observe day by day, the rain, the groundwater and surface of water levels are decreasing due to various purposes like deforestation and ecological imbalance. Rainwater harvesting means capturing the rainwater where it falls or capturing the runoff in our own village or town. Girl name is Chandana. She is Chandana Sri. She is Geetika. We gather here to make a small craft exhibition. We made this craft exhibition with waste materials like bottle, and this is with a bottle cap star and with waste papers one. Good morning sir, this is K. Sai Surya. I am studying 5th IC. I am going to tell about solar irrigation. Solar panel refers to automatic module. Solar module uses light energy from the sun to generate electricity. Photovoltaic cell farm out based on three operations. The benefits: eco-friendly, no air pollution, no noise. Every second our sun needs 500,000 years. Thank for giving this great opportunity. National Science Day in Dream Sea Techno School, our students exhibited several projects regarding physics, chemistry, biology, science and technology, regarding agriculture and the natural food materials what we may eat for good health in that areas. Our students exhibited several projects along with that science projects. విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికి తీయడానికి ఇటువంటి ఎగ్జిబిట్ తయారు చేయడం జరుగుతుంది. ఇటీవల కనుక మనం గమనించినట్టయితే ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు ఏర్పాటు చేసినట్టు మన మీద
అటాక్ చేసినటువంటి ఆ యొక్క అమానుషమైనటువంటి చర్యను త్రిప్పి కొట్టడంలో మన భారతీయ వైమానిక దళం ఎంతో చాకచక్యంగా వ్యవహరించడం అనేది మీరు అందరూ తెలుసుకునే ఉన్నారు. అటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ని విద్యార్థుల స్థాయి నుంచే, చిన్న స్థాయి నుంచే వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మొత్తాన్ని వెలికితీయడం కోసమే ఇటువంటి ఎగ్జిబిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు ఎంతో చక్కగా ఈ యొక్క వాటర్ షేడ్స్ కానివ్వండి, అలాగే మంచి మంచి హెల్దీ ఫుడ్ తినమని కానివ్వండి, అలాగే పిల్లల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, తర్వాత వచ్చేసి జూ సోలార్ సిస్టమ్, ఇలా రకరకాలైనటువంటి సిస్టమ్ ఎగ్జిబిట్స్ అన్నింటిని కూడా ప్రదర్శించడం జరిగింది. అలాగే ఈరోజు మేము మొదటిసారిగా మా డ్రీమ్ సీ టెక్నో స్కూల్ సైన్ డే సందర్భంగా మా వీర జవాన్ల కోసం అన్నట్లుగా మా స్టాఫ్ అందరూ కలిసి, అలాగే మా పేరెంట్స్ అందరూ కలిసి కూడా బ్లడ్ అనేది డొనేట్ చేయడం జరిగింది. దాన్ని మేము చాలా గర్వంగా ఫీల్. ఆచార్య ఎన్జి రంగా భారత రైతు ఉద్యమ పితామహుడని ఆచార్య ఎన్జి రంగా కిసాన్ సంస్థ అధ్యక్షులు ఆళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ రైతు ఉద్యమకారుల్లో రంగా ఒకరని ఆయన కొనియాడారు. ఒంగోలులోని ఆచార్య ఎన్జి రంగాభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ నెల 1న ఏఎంసీ వద్ద జరగనున్న ఆచార్య ఎన్జి రంగా కాంస విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, మహాత్మాగాంధీజీ పిలుపు మేరకు 1903లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. చట్టసభలకు ప్రాతినిధ్యం వహించి ప్రపంచ దేశాలలో పర్యటించి అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య స్థాపనకు కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగా కిసాన్ సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య, సంస్థ ఉపాధ్యక్షుడు నాయనేని మోహన్రావు, ప్రతినిధులు మండవ రంగారావు, మండవ శ్రీనివాసరావు, సుబ్బారావు, గుండవరపు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారి కార్యకలాపాలు రైతు సంబంధించిన ఉద్యమాలు కానివ్వండి, వీటిలో అన్నింటిలో పాల్గొనడం జరిగింది. తర్వాత 1991 ఆచార్య రంగా గారి కోరిక మేరకు వారి స్వయంగా వచ్చి ఈ ఫౌండేషన్ స్టోన్ వేయటంలో ఈ బిల్డింగ్కి పాల్గొనడం జరిగింది. వారి ఇష్టానికి అనుగుణంగా ఈ భవన నిర్మాణం పూర్తి చేయటం, తర్వాత దీనిలో రైతులకు సంబంధించిన కార్యక్రమాలు, సెమినార్లు కానివ్వండి, రౌండ్ టేబుల్ మీట్స్ కానివ్వండి, అన్ని పార్టీలు వారిని కూడా ఆహ్వానిస్తూ మరి రైతు సమస్యల మీద సమావేశాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. మరి రైతు నాయకుడు ఆయన పేరు మీద మనకు ఒంగోలులో ఒక చోట ఏదైనా కాంస విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే తలంపు మాకు చాలా కాలంగా ఉన్నది, కానీ దాన్ని కార్యాచరణ తీసుకురావటానికి మరి ఈ 2018లో మేము ఆలోచన చేయటం, దానికి అనుగుణంగా ఒక కాంస విగ్రహం తయారు చేయించడం, దాన్ని జమీందారీ జాగీర్దారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడి రద్దు చేయించడంలో ప్రధాన పాత్ర నిర్వహించినటువంటి వాడు, 60 సంవత్సరాలు పార్లమెంటు రాజ్యసభ సభ్యుడిగా ఉత్తమ పార్లమెంటేరియన్గా సుదీర్ఘమైనటువంటి సేవలు అందించినవాడు, అలాగే పద్మవిభూషణ్, కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి ఆచార్య రంగా గారు అందరికీ సుపరిచితులే. తెలియజేయటానికి అదేవిధంగా ఈ తరం నాయకులకి వారి స్ఫూర్తిని అందించడానికి వారిని నిరంతరం గుర్తుంచుకునే విధంగా ఆయన కాంస విగ్రహాన్ని ఒంగోలు పట్టణంలో నెలకొల్పాలని చెప్పి మా సంస్థ సంకల్పించి రేపు 1వ తేదీన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. కాబట్టి వేగంగా అభివృద్ధి చెందుతున్న సైన్స్ టెక్నాలజీ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సైన్స్ ఫెయిర్లు ఎంతగానో దోహదపడతాయని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ భాగ్యనగర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ హరికృష్ణ అన్నారు. చైతన్య టెక్నో స్కూల్ ఆవరణలో సైన్స్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైజ్ కళాశాల డైరెక్టర్ వెంకట భాస్కర్ హాజరై విద్యార్థులకు సైన్స్ పట్ల పలు అంశాలను వివరించారు. విద్యార్థి దశ నుంచే సైన్స్పై అవగాహన పెంచడం వల్ల వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయవచ్చని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ చిన్నారులు ప్రదర్శించిన సైన్స్ ప్రయోగాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఒంగోల్ 2 డీన్ శివ, ఒంగోల్ 1 ప్రిన్సిపల్ అపన్నతో పాటు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. My name is Sai Sravan. I am studying 5th standard. Today my topic is internal structure of the skin. This is dermis, epidermis, nerves, sebaceous gland, hair follicle,
sweat gland and these are cells. We discussing about solar eclipse. Solar eclipse occurs object new moon day. It moon blocks the sunlight and moon shadow falls on the earth. This is lunar eclipse. This occurs only on full moon night. The moon blocks the sunlight. My name is T. Pawan Kumar from 4th class. Today I am going to explain about solar system. So, solar system has total 8 planets, but the Pluto was totally 9 planets, but Pluto was removed. Now the 8 planets. Chaitanya Vidya Samsthalu, ee roju National Science Day celebrations ni chakkaga jarupukuntunnaru. Deeniki mukhya atithiga Rice College Director Dr. A. Venkata Bhaskar Rao garu vachi unnaru. అదేవిధంగా మా తోటి ప్రిన్సిపల్ అయినటువంటి లాయర్పేట బ్రాంచ్ ప్రిన్సిపల్ గారు, అపర్ణ గారు కూడా వచ్చి ఉన్నారు. ఈ సెలబ్రేషన్స్లో అందరూ కూడా విద్యార్థులందరూ కూడా చక్కటి నమూనాల్ని ప్రదర్శించి చాలా చక్కగా ప్రదర్శించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓయింగ్ టు ద కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్ చంద్రశేఖర్ వెంకట్రామన్ టడే ఆన్ విచ్ హీ డిస్కవర్డ్ రామన్ ఎఫెక్ట్. సో ఆన్ 28th February హీ డిస్కవర్డ్ రామన్ ఎఫెక్ట్. So to mark the significance of Raman effect and to honor the great personality, every year in India we celebrate National Science Day. So I appreciate all your efforts and the teachers' support and the parents' support for presenting your projects. మనం ఏం ఎంత చదువుకున్నాము, ఏమి నేర్చుకున్నాము, ఏమి డిగ్రీలో ఉన్నాము, ఎంత పొజిషన్లో ఉన్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు. మనం చేసే పని వల్ల, మన చదువు వల్ల, మన ప్రొఫెషన్ వల్ల, మన జాబ్ వల్ల సమాజానికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము, సమాజానికి మీరు ఎంత గొప్ప పొజిషన్కి వెళ్ళారో, ఎంత పెద్ద ఎంత బాగా సంపాదించారో, ఎంత క్వాలిఫికేషన్స్ అరైవ్ చేసుకున్నారో, ఎంటెక్ పిహెచ్డీనా లేకపోతే ఇంకేమి తీసుకున్నా కూడా వీటన్నిటికంటే ముఖ్యము ఆల్వేస్ మీ మైండ్లో ఏమి ఉండాలంటే మన చదువు, మన విజ్ఞానము, మన పొజిషను, మన సంపద వీటన్నిటి వల్ల మనము సమాజానికి ఏం చేయగలుగుతున్నాము అన్నది మీరందరూ ఎప్పుడూ జీవితం మొత్తం గుర్తుంచుకోండి. అది ప్రతి స్టూడెంట్ గుర్తుంచుకుంటే. జిల్లా టీడీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీన జరగాల్సిన దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమం వాయిదా పడినట్లుగా జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమం మార్చి 10వ తేదీన జరుగుతుందని చెప్పారు. సత్యానిషిలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.